గ్రామాలకు గ్రామ గ్రామాన చేసిన సేవకు మేము ఇదైపోయి ఆయన కోసం ఆయన గెలుపు కోసం కృషి చేయడానికి ముందుకు వచ్చినాం. విన్నారా, ఆయన గెలుపు ఖాయం. ఈ ఊళ్ళో మాత్రం తప్పకుండా 90% ఓట్లు పడతాయి. అదేవిధంగా మండలం అంతా తిరుగుతాం. యాదగిరి పుట్ట మండలం కూడా తిరుగుతాం. చట్టంలో కొంతమంది భూములు పోయినాయి. ప్రాజెక్టుల కింద ఏడుస్తుంటారు వాళ్ళు ఒక్కొక్కరు. ఈ రోజు కొమిడి సుంటాదిగా అక్కడికి పోయే మొహం కూడా లేదు. ఆమెకు వస్తే కూడా ఊళ్ళో తరిమే పరిస్థితులు ఉన్నాయి. మహాపురం కానీ పెద్దతని కొన్ని తండలున్నాయి, అవన్నీ కూడా ఏడుస్తున్నారు. ఈసారి మాత్రం దోషి పెట్టమండి. మీరు అయినా గెలుపు ఖాయం గ్యారెంటీగా చేస్తారు. ఆయన పనులు కూడా చేస్తారు. మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏ పదవి లేకున్నా గ్రామాలలో ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా తన ముందర పడి చేస్తున్నాడు. దానికోసం జనం కూడా ఆకర్షితులైనాం. వాళ్ళంటి వాళ్ళని కూడా ఈయన గెలిపించాలని కృషితో మేము ముందుకు వచ్చినాం. అంతకంటే మేము ఇక చేయలేదు. ఇంకొక విషయం చెప్తున్నా, ఇదే గొంగుడి శుభ్రత కోసం 40 ఏళ్ళ నుండి నడిచిన బస్సు మాది. బస్సు బంద్ అయితే 2 సార్లు గెలిపించిన గెలుపు ఫుల్ మెజార్టీతో. బస్సు కోసం పోతే వస్తా కొండూరు అంటే ఊళ్ళో పంచాయతీని పట్టించుకోను అన్నది. అటువంటి ఆమె ఏ ముఖం పట్టుకొని ఊరికి వస్తుంది. అందుకే రేపు అడుగుతాం. ఇంతవరకు మేము అడగలేదు. రేపు వస్తాం మాత్రం నిలబెట్టి ఊళ్ళో నుండి తరుముతాం. గతంలో ఒకసారి మండపతో పడలేదు. ఈసారి కొండూరు అవుతుంది. గ్యారెంటీగా మేము చెప్పిపెడుతున్నా. కొండూరే కాదు, ఉండాల మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి మనుషులలో ఉంది. ఎందుకంటే ఆయన చేసిన సేవకు. కానీ ఏంటంటే ఎవరేమంటారు ఉన్నదని అందరూ కూడా ఇంటే చేస్తారు. గ్యారెంటీ మీరు రాసి పెట్టుకోండి. ఈ రోజు మీకు చెప్పి పెడుతున్నా. ఎందుకంటే గత ఎన్నికలు నేను నడిపించింది దాన్ని. గుర్తుగా అందులో.